షోడశ తదియ క్రత కథ పూర్వకాలమున ఒక రాజు ఉండేవాడు ఆయనకు ఇద్దరు భార్యలు అందులో పెద్ద భార్యకు కుష్టి వ్యాధి కలిగినందున ఆమెను ఊరి బయట ఒక గుడిసెలో వేయించి అందులో ఆమెను ఉంచి తోడుగా ఇద్దరు దాసీ జనమును ఉంచినాడు ప్రతినిత్యము మూడుసార్లు మక్కజొన్నలను మాత్రమే పంపించేవాడు ఇలా ఉండగా ప్రతి సంవత్సరము వలనే భాద్రపద శుద్ధ తదియ వచ్చినది ఆ రోజు పార్వతీదేవికి వీరిని పరీక్షిద్దాము అనుకున్నదై ఒక అసహ్య రూపమును దాల్చి ముందుగా చిన్న భార్య ఇంటికి వచ్చినది ఆ సరికే చిన్న భార్య నోము నోచుకొని కంకణము కట్టుకొని ఆ దండ అష్ట కంకణములతో బాగుగా కనిపించడము లేదని దానిని త్రెంపి పాడవేయవలసిందిగా ఆజ్ఞాపించినది అప్పుడు దాసేజనము దానిని తీసుకొని వెళ్ళి దూరముగా ఎండిపోయిన కాకర తీగ మీద వేసినారు ఆ దండ తగలడం వలన ఆ కాకర చెట్టు ఫలపుష్పములతో వికసించినది పార్వతీ అమ్మగారు రాగానే ఆమె అసహ్య రూపమును చూసి అసహించుకొని బయటకు వెళ్ళగొట్టినది పార్వతీదేవి ఆ రూపముతోనే పెద్ద భార్య వద్దకు వెళ్ళగా ఈ రోజు మీరే నాకు పెద్ద ముత్తైదువా అని ఆమెకు స్నానము చేయించి శుభమైన వస్త్రములు ధరింపచేసి దాసీ జనమును పిలిచి రాజుగారి వద్దకు వెళ్ళి సాహిత్యము తీసుకొని రమ్మని పంపించినది ఆ దాసీ జనము వెళ్ళగానే ప్రతిరోజు ఇచ్చినట్లుగానే ముక్కిపోయిన జొన్నలు ఇచ్చినారు ఆ దాసీలు బయటకు వెళ్లి ఫలపుష్పముతో వికసించిన కాకర చెట్టు క్రిందగా వెళ్ళినప్పుడు ఆ కాకర చెట్టు పైన గల దండ సాహిత్యపు గంపపు తగలగానే అందుగల ముక్కిపోయిన జొన్నలు సకల సాహిత్యముగా మారినవి గంప బరువు కాగా తొందరగా వచ్చి గంపను దించుకోమని కోరినారు ఆ రాజుగారి పెద్ద భార్య కట్టుకొని వంట చేసి తదుపరి పూజ తీ పార్వతీ పార్వతీదేవితో దండ కట్టించుకొని అమ్మవారికి భోజనము పెట్టి తానును భోజనము చేసి దాసీ జనమునకు భోజనము పెట్టినారు రాజుగారి దయతో సకల సాహిత్యము పంపినారా అని దాసీలను ప్రశ్నింపగా లేదమ్మా త్రోవలో ఏమి జరిగినదో తమకు తెలియదని తెలిపినారు పార్వతీదేవి కాసేపు విశ్రాంతి తీసుకుని వెళ్ళినదని తెలపగా ఆమెతో పాటు సాగనంపటకై కొంత దూరము తోడుగా వెళ్ళినది అప్పుడు ఆ అడవిలో వారికి ఒక విచిత్రం కనిపించినది నిలువెత్తి పచ్చగడ్డిలో నిల్చున్న ఆవు దూడ నీళ్లు తాగక గడ్డి మేయక నిల్చున్నాయి ఈ విచిత్రంను గురించి ఆ రాజుగారి పెద్ద భార్య పార్వతీదేవిని వాటి గురించి తెలుపమని కోరగా పూర్వకాలమున వాటి యజమాని దేశాంతరం వెళ్తూ ఇంట్లో వాటికి వాటిని జాగ్రత్తగా చూడమని చెప్పగా ఇంట్లో వారు అజాగ్రత్తగా ఉండి వాటిని నీళ్లు పెట్టక గడ్డి వేయక హింసించి చంపినారు కావున ఈ జన్మలో వారు ఆవుదూడలుగా జన్మించి బాధపడుచున్నారని తెలిపినది మరికొంత దూరం వెళ్ళగా మళ్ళీ వారికి ఒక విచిత్రము కనిపించినది ఒక కొలనులోని నీరు మరి ఒక కొలను పారుచు ఎవరికీ ఉపయోగపడటలేదు ఈ విచిత్రమును గురించి పార్వతీదేవిని పెద్ద భార్య ప్రశ్నింపగా అమ్మవారు పూర్వకాలమున ఇద్దరు సవతులు తమ వాయన ద్రవ్యము ఇతరుల ఇంటికి ఇచ్చినచో వారు బాగుపడుదురని వారే వాయన ద్రవ్యము ఒకరికి ఒకరు ఇచ్చుకున్నారు కావున ఈ జన్మలో ఈ విధముగా నిరుపయోగముగా ఉండి బాధపడుచున్నారని తెలిపినది మరికొంత దూరము వచ్చేసరికి మరో విచిత్రము వారికి కనిపించినది రెండు రోకళ్ళు పైనకు కిందకు కదులుతూ భూమికి తాకుతుండగా మధ్యలో వేలాడుచున్నట్లుగా కనిపించగా ఈ విచిత్రమును గూర్చి పెద్ద భార్య అమ్మవారిని ప్రశ్నించినది అప్పుడు అమ్మవారు పూర్వకాలమున ఇద్దరు ముత్తైదువులు రోళ్ళపై దంచి రోకళ్లను ఆ విధముగానే వదిలివేశారని ఆ కారణముగానే ఈ జన్మలో ఈ విధముగా జన్మించి బాధపడుచున్నారని తెలిపినది మరికొంత దూరము వెళ్ళగానే మరి ఒక విచిత్రము కనిపించినది రెండు కాలుతున్న పెనముల కనిపించినవి ఈ విచిత్రము గురించి ప్రశ్నించగా అమ్మవారు పూర్వకాలమున్న ఇద్దరు ముత్తైదువులు పెనములపై బాక్షములను చేసి వాటిని అలాగే వదిలివేసినందున ఈ జన్మలో కాలడి పెనములుగా జన్మించి బాధపడుచున్నారని తెలిపినది మరికొంత దూరము వెళ్ళగా వారికి మరొక విచిత్రము కనిపించినది ఒక మామిడి చెట్టు అంతా పురుగులమయమై చెట్టు నిండా కాయలు ఉన్నప్పటికీ పురుగులతో ఎవరికీ ఉపయోగపడకుండా ఉన్నది ఈ విచిత్రము గురించి అడగగా ఒక బ్రాహ్మణుడు వేద వేదాంగములను చదివినాడు అయినప్పటికీ తన విద్యలను ఎవరికీ చెప్పకుండా మరణించినాడు కావున ఈ జన్మలో పురుగుల మామిడి చెట్టుగా జన్మించి ఎవరికి ఉపయోగపడకుండా అయినాడు అని పార్వతీదేవి పెద్ద భార్యకు చెప్పింది ఇక నీవు ఇంటికి వెళ్ళు ఇంటికి వెళ్ళిన తదుపరి నీ పైన కొన్ని నీ ఇంటిపైన కొన్ని నీ భర్త పైన కొన్ని వేసుకోమని అక్షంతలు ఆమెకు ఇచ్చినది ఇంటికి వెళ్లిన పెద్ద భార్య తన గుడిసెపై కొన్ని అక్షంతలు వేయగా స్థానములో ఒక పెద్ద అంతఃపుర భవనము వెలిసినది మిగతా కొన్ని అక్షంతలను తనపై వేసుకోగా కుష్ఠువ్యాధి పోయి చక్కగా సౌందర్య రాశిగా మారినది మిగతా కొన్ని అక్షంతలు కొంగిలో ముడివేసినది ఒకసారి రాజుగారు వేటకు వచ్చి గుడిసె స్థానములో అంతఃపుర భవనమును చూసి ఆశ్చర్యపడి చూస్తూ ఉండిపోయినాడు పెద్ద భార్య చూసి కొంగున ముడివేసిన కొన్ని అక్షంతలను రాజుపై వేసి జరిగిన సంగతులను తెలుపగా రాజుగారు సంతోషించి పెద్ద భార్యతో కలిసి ఇంటికి వెళ్ళినాడు చిన్న భార్య దారము తెంపి వేసిన కారణముగా అనారోగ్యం పాలైనది ఆమెను ఊరిబైట పంపించి పెద్ద భార్యతో సుఖముగా నుండెను